మా ఎంపీటీసీ మా ఎంపీ విజేతలకి విజేతలకి జడ్పీటీసీ విజేతలకి మా జడ్పీటీసీ విజేతలకి ముందుగా తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా నాయకులకి మా వీర మహిళలకి మా నాయకుల వీర మహిళలకి ఒకరికి నాయకురాళ్ళకి అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ తుమ్మిదల ఝుంకారాలు నెమళ్ళ క్రయంకారాలు ఏనుగుల ఘీంకారాలు మా వీర మహిళల పదఘట్టనలు మా జన సైనికుల సింహాగర్జనలు బాబు మీకేనమ్మా, చూసేవాళ్ళకి మీకే, వైసీపీ గ్రామ సింహాలకు మీకే. గోంకారము అనగా మొరుగుట. గ్రామసింహం అంటే చాలా పదకోశాలు, చాలా నిఘంటువులు. పరిశీలించిన పిమ్మట అసలు గ్రామసింహం అంటే ఏంటి అనేది నేను కొంచెం రీసెర్చ్ చేశాను లాస్ట్ కొద్ది రోజుల నుంచి. గ్రామసింహం అంటే సింహం అనుకున్నారు కాదు, అడవి సింహాలు మీరు అనుకున్నారు అవి కాదు, అది గ్రామసింహం. గ్రామసింహం బ్రౌన్ పదకోశం ప్రకారం కుక్కలు, వీధి కుక్కలు. శంకర్ నారాయణ తెలుగు డిక్షనరీ ప్రకారం పిచ్చి కుక్కలు, ఊర కుక్కలు. చివరిగా ఇంకొన్ని సందర్భాలు, చివరిగా సూర్యరాయాంధ్రుని నిఘంటు ప్రకారం కరిచే కుక్కలు, అరిచి కరిచే కుక్కలు, ఎక్కువగా వాగి పళ్ళు రాలగొట్టించుకునే కుక్కలు. ఇలాంటి ఇత్యాది అర్థాలన్నీ ఈ పదకోశంలో ఉన్నాయి గ్రామసింహాలని. ఈ సన్నాసులకి వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రుల నేర్పలేని సంస్కారాన్ని నేను నేర్పగలనా? వీళ్ళకి ఎవరు నేర్పిస్తారంటే ఎక్కువ మాట్లాడితే ఇట్లా ఇంకా సరిగ్గా నూనూగు మీసాలు రాని 16-17 ఏళ్ల కుర్రాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు నేర్పిస్తారు సంస్కారం వీళ్ళకి. ఈ వైసీపీ వ్యక్తులకి డబ్బు, అధికారం, అహంకారం, మదం, మాత్సర్యం బాగా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకి అన్ని పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళకి లేనిదల్లా ఒక భయం, భయం లేదు వాళ్ళకి. భయం మీకు నేర్పిస్తానమ్మా, మీకు భయం అంటే ఎలా ఉంటుంది నేర్పిస్తాను. అలాగే అనాల్సినవన్నీ అనేసి కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతాం, బయటికి లాగి కొడతాం. కుదరకపోతే భారతీయ శిక్షా స్మృతి ప్రకారం మీకు శిక్ష, చట్టపరంగా శిక్షలు పడతాం. ఆ బాధ్యత మేము తీసుకున్నాం, జనసేన తీసుకుంటున్న బాధ్యత.
నేను పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా చాలా బాధ్యతగా ఉండేవాడిని, చాలా బాధ్యతగా మాట్లాడతాను. ఒక మాట తోలను, నాకు బూతులు రాక కాదు, మాట్లాడలేక కాదు, మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడు. గుంటూరు బాపట్లో పుట్టినవాడిని, నాకు బూతులు రావాలంటే మీకు నా బూతులు వచ్చి వైసీపీ వాళ్ళకి మాకు రావా? మీకు ఇంకా తెలుగులోనే తిడతారు, నాకు నాలుగు భాషలో తిట్టగలను మిమ్మల్ని. ఒకరోజు టైం ఇస్తే మీరు కోరుకున్న నాకు ఈ భాషను మమ్మల్ని తిట్టుపోవని కలిగారంటే అలాగే తిడతాను. నేర్చుకుందాడు మరి. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, అన్న అల్వాలు ఇటుపోవాలి అంటే అన్న ఉల్వలకి దున్నుతున్నానే అంటాను. కాదన్నా, నేను అడుగుతుంది అల్వాలకి ఎటుపోవాలి అంటే నేను ఉల్వలకి దున్నుతున్నానే, ఉలవలకి దున్నుతున్నానే అంటాడు. ఆడు ఇట్లా చాలాసేపు అడిగింది, అరే నేను అడుగుతుంది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటంటే ఎవడు కావాలని చేస్తున్నాను. అట్లాగా నేను వైసీపీ వాళ్ళని ఏమడుగుతున్నాను, బాబు మీ సొంత చిన్నాయన వివాకానంద రెడ్డి గారు హత్యకు గురయ్యారు, ఎవరమ్మా చంపింది, పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నాడు, అదేంటి నా వ్యక్తిగత జీవితం ఏంటే. అలాగే బాబు మీకు ఎందుకు కోడి కత్తిలో ఎవరమ్మా చేసింది ఆ రోజున, ఆ రోజున మీరు అంతా అరిచి గోల చేశారే సిఎస్ఎఫ్ వాళ్ళు ఉండగా, కేంద్ర కంట్రోల్లో ఉండి, నీగాస వ్యవస్థ కంట్రోల్లో ఉండి, భద్రతా వ్యవస్థ కంట్రోల్లో ఉండి మీ మీద దాడి చేస్తే అంత గోల చేశారే, ఆ చంపింది ఎవరమ్మా అని ఆ రోజున గవర్నర్, అప్పటి గవర్నర్ నరసింహన్ గారు కూడా దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని అన్నారు కదా, ఆయన కూడా చెప్పాలి దీనికి సమాధానం. అలా కుదరదు. ఇవి చెప్తే ఏంటి మాట్లాడతారు మీరు నా మీద? ఆ రివర్స్ టెండరింగ్ గురించి అడిగితే నా వ్యక్తిగత జీవితం పట్టుకొస్తారేంటి? నా వ్యక్తిగత జీవితం ఏముందిరా నాయన, బ్లాక్ అండ్ వైట్ మీ జీవితం కదా, రంగుల కాలంలో మీ జీవితం. ఇంకోటి చెప్తున్నా మీకు, నేను ఎప్పుడు కూడా లైన్ దాటి మాట్లాడను. ఈ వైసీపీ అధినాయకుడు కూడా చాలాసార్లు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడు, నేను మాట్లాడలేక, మాటలు లేక, సంస్కారం, నా తల్లిదండ్రుల సంస్కారం నేర్పించారు. ఈరోజు మీ అందరి సాక్షిగా చెప్తున్నాం, మనం పాటించాల్సింది, నేను మిమ్మల్ని పాటించమని కోరుకుంటున్నాను. ఈరోజున నేను ఆడబిడ్డలకి చాలా గౌరవిస్తాను. వైసీపీ కార్యకర్త కుటుంబ సభ్యుల్లో ప్రతి ఆడవారికి, ప్రతి వైసీపీ కార్యకర్త భార్య దగ్గర నుంచి వాళ్ళ అధినాయకుడు సతీమణి వరకు, అమ్మా నేను మీకు మాట ఇస్తున్నాను, మీరు మీ వాళ్ళు మాట తప్పుతారు, మీ వైపు ఒక్క మాట మా వాళ్ళని అన్నెవరు నేను అన్నా మీకు మాట ఇస్తున్నాను.